మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం బోయపల్లిబోడ్డు వేణు నగర్ వద్ద గల సేవా జ్యోతి శరణాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీ స్వశక్తి భారత్ సేవా ట్రస్ట్ సేవా జ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ గజ్జల్లి శ్రీదేవి మల్లేశం సగర మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది, దేశాన్ని ఒక త్రాటిపై నడిపించే రాజ్యాంగం మనది, అందరం భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి, మన పిల్లలకు తెలియజెప్పాలి అని అన్నారు. సత్యకి సవజిత్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థికి రాజ్యాంగం పట్ల అవగాహన కలిగించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవాజ్యోతి సేవా ప్రముఖ్ గజ్జల్లి మల్లేశం, శరణాలయం నిర్వాహకులు స్వప్న, లక్ష్మీ శరణాలయం మానసిక మతిస్థిమితం లేని మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సేవాజ్యోతి శరణాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. రాజ్యాంగ దినోత్సవం అంటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన దినోత్సవం. ఈ సందర్భంగా మేము తెలియజేస్తుంది ఏమంటే, అందరూ చట్టబద్ధతో మెలగాలని మేము సేవాజ్యోతి నుండి కోరుకుంటున్నాం. 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఇది జరిగింది. అంతకుముందు 2 సార్లు కూడా బ్రిటిష్ వారి పాలన ఉన్నప్పుడు రాజ్యాంగ రాయమని మనకు సవాల్ విసిరితే మన వాళ్ళు 2 సార్లు రాజ్యాంగాన్ని రచించారు. అయినా సరే అది అప్పుడు ఆమోదించడం జరగలేదు. తర్వాత 1949 నవంబర్ 26న అంబేద్కర్ గారు రాయబడిన ఈ రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. సో కాబట్టి అందరూ వారి అడుగుజాడలో నడవాలని, వారి ఆశయ సాధనకు ముందుండాలని మేము కోరుకుంటున్నాం. అలాగే అందరూ చట్టబద్ధతో మెలగాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.